2019లో కొవ్వూరుని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో నల్లపరెడ్డి ప్రసన్న్ కుమార్ రెడ్డి గారిని మీరందరూ గెలిపించారు. నేను సభాముఖంగా అడుగుతున్నా, మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? కానీ కొవ్వూరుని ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, బెట్టింగ్ మాఫియాకి అడ్డగా మార్చేశాడు ఈ ఎమ్మెల్యే. ఇక్కడ ఆయన చేసిన అవినీతి తెలుసుకున్న తర్వాత ముద్దుగా ఆయనకు పేరు పెట్టిన అదేంటో తెలుసా? నల్ల తాచు. ఏంటది నల్ల తాచు? డైలీ కలెక్షన్, వీక్లీ కలెక్షన్, మంత్లీ కలెక్షన్స్ లో ఈ నల్ల తాచు ఫేమస్. వైకాపా నాయకులు, వైకాపా కార్యకర్తలే ఈ రోజు ఇవన్నీ చెప్తాం జరుగుతుంది. వరి రైతులను కూడా వదిలిపెట్టలేదు ఈ నల్ల తాచు. వరి రైతుల దగ్గర నుంచి ఈయన కొంటాడు, అదే వరిని అధిక ధరతో ప్రభుత్వానికి అమ్మాడు ఈ నల్ల తాచు. నియోజకవర్గంలో వరి రైతులకి గిట్టుబాటు ధర లేక క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఈ బిజినెస్ ద్వారా నల్ల తాచు 50 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఏకంగా డబ్బులు ఖర్చు పెట్టి హాయిగా వెకేషన్ కూడా వెళ్ళాడు ఈ నల్ల తాచు. ఒక నెల్లూరు జిల్లాలోనే వరి రైతులు 3400 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఈ నల్ల తాచు ఇసుక దోపిడీలు కూడా దిట్ట. బూచి, కొవ్వూరు, విడవలూరు, ఇందుకూరుపేటలో అక్రమంగా పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతున్నాడు ఈ నల్ల తాచు. ఈ అక్రమ ఇసుక తవ్వటం వలన ఎప్పుడు లేని విధంగా కొవ్వూరు నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఈ రోజుకు కొట్టుకుపోయే పరిస్థితి మన నియోజకవర్గంలో ఉన్నాయి. ఇంకా బ్యాంకుల్ని కూడా మోసం చేశాడండి ఈ నల్ల తాచు. దొంగ పత్రాలు సృష్టించి ఏకంగా 8 కోట్ల రూపాయలు లేపేశారు. ఇంకా గోవా, పాండిచ్చేరి నుంచి క్వార్టర్ బాటిల్స్ పట్టుకొచ్చి ఏకంగా ఇక్కడ అమ్ముతున్నాడు ఈ నల్ల తాచు. దానికోసం అనిల్ బాబుని ఒక హెడ్ని కూడా పెట్టుకున్నాడు ఈ నల్ల తాచు. కన్నగిరి రిజర్వాయర్ పక్కనున్న ప్రభుత్వ భూమిలో 100 కోట్ల విలువైన గ్రావెల్ ని తవ్వేశాడు ఈ నల్ల తాచు. ఇప్పుడు ఏకంగా ఆ కన్నగిరి రిజర్వాయర్ ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. ఇంకా టీచర్ పోస్టులు కూడా వదిలిపెట్టలేదు నల్ల తాచు. టీచర్ పోస్టులు కూడా అమ్ముకున్నాడు. 84 కోట్లతో చేపట్టిన మల్లిదేవి కాలువ పనుల్లో 25% వాటా ఈ నల్ల తాచుది. 96 కోట్లు ఎఫ్డిఆర్ పనుల్లో 60% వాటా ఈ నల్ల తాచుది. ఈ 2 కార్యక్రమాల ద్వారా దాదాపు 58 కోట్ల రూపాయలు ఈ నల్ల తాచు సంపాదించాడు. ఇంకా వావేరు కోఆపరేటివ్ బ్యాంకులో నల్ల తాచు ఆయన అనుచరులు కలిసి 8 కోట్ల ప్రజాధనాన్ని కూడా లూటీ చేశాడు. ఇంకా ఈ నల్ల తాచు రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారా కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించారు. NH-65 ఆనుకుని అనేక అక్రమ లేఅవుట్లు కూడా ఈరోజు వేస్తాం జరిగింది. 2019 ఎన్నికల ముందల మీ ఎమ్మెల్యే నల్ల తాచుకున్న అప్పు ఎంత తెలుసా? 50 కోట్ల రూపాయలు. గత 4 సంవత్సరాలు 2 నెలలుగా ఎంత డబ్బులు దొబ్బేశాడు తెలుసా? 1500 కోట్ల రూపాయలు. 1000 కోట్ల ఆస్తున్న షుగర్ ఫ్యాక్టరీని కూడా ఏకంగా 100 కోట్ల రూపాయలకి కొట్టేసేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ నల్ల తాచు. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల. తెలుగుదేశం పార్టీ హయాంలోనే కొవ్వూరు నియోజకవర్గం అభివృద్ధి చెందింది. సాగు, తాగునీటి పథకాలు, పేదలకు ఇల్లు, సిసి రోడ్లు ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. మైపాడు బీచ్ ని పర్యాటక కేంద్రంగా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. పాత సినిమాలలో మాడాన్ని చూసాం మనం,
ఆ మాడ నిన్న బుచ్చిరెడ్డి గోడానికి వచ్చాడు. ఆయన పేరే మాడ లోకేష్. పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీద విమర్శలు చేయడం, ఆ జిల్లా మంత్రుల మీద విమర్శలు చేయడం ఆయనకు అలవాటు అయిపోయింది. బుచ్చిరెడ్డిపాళెంలో మాట్లాడుతూ నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 1500 కోట్లు ఈ 4 సంవత్సరాలలో సంపాదించాడు అని చెప్పాడు. నేను మా ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నా, రేపు 14వ తేదీ కలుస్తున్నాను. దీని మీద సిబిఐ ఎంక్వైరీకి సిఫారసు చేయాలి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎన్ని విచారణకు సంబంధించిన సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థల చేత నా మీద విచారణ చేయించాలి. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి చెప్తున్నాను, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కూడా ఎంక్వైరీకి వేయాలి నా మీద. నేను ఈ 1500 కోట్లు సంపాదించాను అని చెప్పి దాంట్లో నిరూపణ అయితే ఇదే బుచ్చిరెడ్డి పాళెం సెంటర్లో నన్ను ఉరివేయమని చెప్పి కూడా నేను మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తామన్నా. నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు, ఏదేదో మాట్లాడినాడు. మనిషివేనా నువ్వు? మనిషి జన్మేనా? అంటే ఎమ్మెల్యేలను తిట్టే ప్రతి నియోజకవర్గంలో నువ్వేమన్నా గొప్పడు అవుతావు అనుకుంటున్నావా? నీ బ్రతుకేంది? ఇప్పుడు చూపించా కదా పోస్టర్స్, అది నీ బ్రతుకు? తెలుగు రాదు, తెలుగు మాట్లాడలేవు, మీటింగ్లో మధ్యలో ఆపేస్తావు, 4 నిమిషాలు 3 నిమిషాలు ఆపేసి అది గుర్తుకు రాక. నువ్వేంది, నువ్వేంది మాట్లాడేది? మేమేమీ చేయలేదా? ఏమీ చేయలేదని మాట్లాడుతున్నావేంది? మా కుటుంబం మీద కోవూరు నియోజకవర్గంలో అభిమానం ఉందిరా పిచ్చోడ. 6 సార్లు నన్ను గెలిపించారు, మా తండ్రి గారిని కూడా గెలిపించారు రా కోవూరు నియోజకవర్గంలో. మంచి మనసున్న మహారాజులు రా కోవూరు నియోజకవర్గంలో, మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ. ఏం మాట్లాడతావు లోకేష్? నువ్వు బాగుండదు, పద్ధతులు మార్చుకో, ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ప్రతి నియోజకవర్గంలోకి పోయి ఎమ్మెల్యేల మీద అబండాలు వేయడం ఏంది? ఏంది అనిల్ ఏంది 1000 కోట్లైంది, ప్రసన్న కుమార్ రెడ్డి 1500 కోట్లైంది, సాయంత్రం కావాలో చెప్తాడు 2000 కోట్లు ప్రతాప్ సంపాదించాడు, అది పెంచుకుంటూ పోవడమే కదా. పద్ధతులు మార్చుకోమని హెచ్చరిస్తా ఉన్నాను. ఉండే లక్షణాలు నాకు ఒక్కటి రాలేదంట. మరి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంచోడైతే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎందుకు బయటకు నెట్టించేశాడు నీ అబ్బ? ఆ రోజు ఎన్టీ రామారావు గారి మీద ఎంత గౌరవంగా ఉండేది మా కుటుంబం. ఫస్ట్ మొదటిసారిగా మా తండ్రి గారిని క్యాబినెట్లోకి తీసుకొని మంత్రిని చేసింది ఎన్టీ రామారావు గారు, మహానుభావుడు. చెప్పుకోవాలి కదా జరిగిందంతా. మరి ఆ రోజు నీ అబ్బాయి కదా ఎన్టీ రామారావు గారికి లేనిపోని చాడీలు చెప్పి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి తీసి నెల్లూరుకు పంపించేదాకా నువ్వు నిద్రపోలేదు కదా? ఆ రోజు లేని ప్రేమ ఈ రోజు నీకు ఎక్కడదరా? మీ అబ్బకే నీకు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద అన్ని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి టీడీపీ నుంచి బయటకు పంపించిన ఎదవరా మీ అబ్బ? మా తండ్రి గారి మీద నిజాయితీగా చిత్తశుద్ధిగా చేశాడు తెలుగుదేశం పార్టీలో మా తండ్రి గారు. ఎవరికి న్యాయం జరిగింది? తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు న్యాయం జరిగిందా? ఎన్టీ రామారావు గారి అభిమానులందరినీ పక్కన పెట్టాడు. ఈరోజు ఉండేది ఎవరు? నీతో కూడా నీ కమ్యూనిటీకి సంబంధించిన సామ్రాజ్యాన్ని పక్కన పెట్టుకొని కోట్లకు పడగలెక్కారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చేరి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? 1500 కోట్లు దాంట్లో 1% నాకు 1500 కోట్లు నీకు ఇచ్చేస్తా. ఆ 1% కూడా 15 కోట్లు వస్తుందేమో. ఈ 15 కోట్లు నా నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉన్నారు, టీబీ పేషెంట్లు ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి బచ్చేస్తానరా 15 కోట్లు? నేనేం దాచిపెట్టుకోనరా? 1500 కోట్లు నువ్వు తీసుకొని 1% నాకు ఇచ్చిరా పిచ్చోడు. చంద్రబాబునే అడుగుతున్నా, పోయినసారి కోవూరులో కూడా ఇదే విధంగా మాట్లాడితే నా ఇంటికి 4 మందిని పంపించాలి. కళా వెంకటరావు గారు, బుచ్చయ్య చౌదరి గారు, బీదా రవిచంద్ర గారు, వెంకటేశ్వర గారు. మా కుటుంబం మీద ఉండే ఆస్తులు, ప్రాపర్టీస్, డాక్యుమెంట్స్, బ్యాంక్ లాకర్ అన్నీ కూడా వీళ్ళ చేతుల్లో పెట్టేస్తాను. నిరూపించమనండి. ఏ శిక్షకైనా సిద్ధం. వీళ్ళ 4 కూడా 1500 కోట్లు ప్రసన్న కుమార్ రెడ్డి సంపాదించాడు అని అంటే బుచ్చిలో ఉరిదీయమని చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. ఎందుకు పనికిమాల మాటలు? 1500 కోట్లు ఏం తమాషా నాది? పాపం అనిలు 1000 కోట్లు ఏందది? ఆ కోట్లు అంటే ఏందా? ఏమన్నా చిల్లపెంకుల? నీ సంగతి చెప్పరాదా? 2 ఎకరాల ఆసామవి నీ అబ్బ 4 లక్షల కోట్లకి అధిపతి అయినాడు, అది 100% వాస్తవం. జూబ్లీ హిల్స్లో మీ బిల్డింగ్స్, బాలాయపల్లి దగ్గర మీరు కొన్న పొలాలు ఇవన్నీ మర్చిపోయినారా ప్రజలంతా? ఎవరు మర్చిపోలేదు నాయన. నమ్మి ఆడబిడ్డనిస్తే ఆయన గొంతు కోసేసి మానసికంగా హత్య చేసింది ఎన్టీ రామారావు మీ నాయన కదా లోకేష్? చెప్పు, మనస్ఫూర్తిగా చెప్పు.
మరలా ఆ కుటుంబాన్ని బుట్టలో వేసుకోవాలనే కదా పాపం అమాయకుడైన బాలకృష్ణను నమ్మించి ఆ కూతుర్ని బలి చేసి నీకు ఇచ్చి కట్టబెట్టారు. చాలా మంచివాడు బాలకృష్ణ, ఉన్నది మాట్లాడేస్తాడు, ఉన్నది అడిగేస్తాడు, ఉన్నది కడిగేస్తాడు. అటువంటి వ్యక్తిని వల్ల వేసుకునేదానికి ఏం చెప్పాడో ఏమో బాలయ్య బాబుకి, ఆ బంగారు లాంటి బిడ్డని ఏతుబారుడికి ఇచ్చి చేశాను. ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఏముంది? రాజకీయం కోసం దేనికైనా తెగిస్తాడు చంద్రబాబు నాయుడు అనేదానికి ఇది కూడా ఒక ఉదాహరణ.